పొందుతావు అండ్ హౌ కెన్ యు హావ్ మ్యాన్షన్స్ దేర్ అక్కడట్లా నువ్వు భవనాలు పొందగలుగుతావు యు డోంట్ వాంట్ టు డు ఎనీ వర్క్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఇక్కడ ఏ పని కూడా చేయకపోతే యు విల్ జస్ట్ కమ్ వచ్చి లిసన్ టు ఆల్ ద మెసేజెస్ మంచిగా కూర్చొని శుభ్రంగా వాక్యం విని నోట్ డౌన్ ఆల్ ద మెసేజెస్ అన్ని రాసుకొని ఎంత బాగా చెప్పాడు అంకుల్ ఎంత బాగా చెప్పాడు దిట్టంగా ఎన్ని మంచి 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 మెసేజ్ ఇచ్చాడు మంచి వర్తమానం ఇచ్చాడు దట్ విల్ నాట్ హెల్ప్ యు అది నీకు సహాయం చేయదు యు మస్ట్ టేక్ యువర్ షేర్ ఆఫ్ వర్క్ in the house of God devuni mandiramlo nee bhagamu nee vantu nu paalpuchukovali because the word of God says devu vakyam cheptundi there is work for everyone in the work of God in the house of God prati okkariki devuni intlo vaari vaani pani niyaminchabadindi that is why adikaranan batti God has given you also a talent and gift neeku konni varalu bahumathulu ichadu varam ichadu varam ichadu eppudu ichadu anta eppudu ichadu when did the Lord give you this eppudu ichadu varalu prabhu manaki eppudu ichadu when you took baptism baptism తీసుకున్న తర్వాత when they laid hands and prayed for you నీ మీద హస్త నిక్షేపణం చేయబడిన తర్వాత a gift has been given to you నీకు ఒక వరము ప్రభు ఇవ్వబడి ఇస్తాడు a talent has been given to you ఒక సామర్థ్యం ప్రభు నీకు ఇస్తాడు and what you must do ఏం చేయాలి దాంతో by prayer you must find out what the talent and gift is ఆ talent ఏదోను ప్రార్థనలో కనిపెట్టాలా పొందాలా కనుకోవాలా కనుకోవాలా and then you must bring it under subjection to the church సంఘం యొక్క ఆధీనములోనికి రావాలి నాకు మంచి గొంతు ఇచ్చాడు మంచి గొంతు ఇచ్చాడు so what I will do ఏం చేయాలా ఎక్కడ పడితే అక్కడ వెళ్తాను ఎక్కడ పడితే అక్కడ వెళ్తాను I'll print pamphlets about me నా కొరకు pamphlets I'll print pamphlets handbills print చేసుకొని and I will go and sing everywhere నేను పోయి అన్ని చోట్ల పాడతాను oh that is not why the Lord gave you the talent అది సరైన పద్ధతి కాదు you must come with the talent to the house of God నీ తలాంతును దేవుని మందిరములో తీసుకొనిరా remain in the house of God దేవుని మందిరములో ఉండు and what will the Lord do ప్రభు ఏం చేస్తాడు in due time the Lord will exalt you తగిన సమయమున హెచ్చిస్తాడు he will use that talent in you నిన్ను తలాంతును ఉపయోగించుకుంటాడు see I am not saying this word ఇది నేను చెప్పడం కాదు the word of God says that దేవుని వాక్యములో చెప్పబడుతుంది చూడండి first peter మొదటి పేతురు గ్రంథము and chapter 5 మొదటి పేతురు 5వ అధ్యాయం first peter chapter 5 మొదటి పేతురు 5వ అధ్యాయము shall we all read verse 6 together జాగ్రత్తగా చదువుకుందాం మొదటి పేతురు 5 6 దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సుకొనియుండి ఇన్ డ్యూ టైం ఏం చేయాలంట ఏం చేయాలంట వి మస్ట్ బి హంబుల్ మనం దీన మనస్కులమై ఉండాలి ఎంత కాలం నాట్ 1 మంత్ ఆర్ 1 ఇయర్ ఒక నెల కాదు ఒక సంవత్సరం కాదు సమ్ టైమ్స్ ఫ్యూ ఇయర్స్ యు మస్ట్ సంవత్సరాలు కూడా పట్టొచ్చు యు మస్ట్ పేషెంట్లీ వెయిట్ ఫర్ ద లార్డ్స్ టైం ప్రభు సమయం కొరకు ఓపికతో కనిపెట్టాలి అండ్ వాట్ ఇస్ పీటర్ సేయింగ్ పేతురు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇన్ డ్యూ టైం ఆయన తగిన సమయమున హి విల్ ఎగ్జాల్ట్ యు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు టిల్ దట్ టైం యు హావ్ టు వెయిట్ అంతవరకు నువ్వు వేచి ఉండు వెయిట్ వేర్ ఎక్కడ వేచి ఉండాలా నాట్ అవుట్ సైడ్ ద హౌస్ ఆఫ్ గాడ్ దేవుని మందిరానికి వెలుపల కాదు యు మస్ట్ వెయిట్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ దేవుని మందిరములో వేచి ఉండాలి then the Lord will use your talent తర్వాత ప్రభు నీక తలాంతును ఉపయోగించుకుంటాడు then when you use your talent then నీక తలాంతును ఉపయోగించుకున్నప్పుడు you are able to send materials up నువ్వు పరలోకానికి నీ వస్తు సామాగ్రిని పంపగలవు then your mansion will be built there అక్కడ వెళ్ళిన తర్వాత నీకు భవనాలు ఉంటాయి so for that what you must do ఏం చేయాలి నీవు first of all మొట్టమొదటిగా sell అమ్మాలి that means దాని అర్థము you must leave give away whatever on whatever your mind is nee manasu emaindo adantha ichcheyali manasu deni midundo adantha ichcheyala neeku manasu deni midundo adantha ichcheyali and then what you must do tarata em cheyali you must come no ravali you must take ikkade undu nilichu undu what you must take ekkada undali you must take the cross siluva daggariki ra siluvanu ettukovali siluvanu ettukovali what is the meaning of that em dan ardhamo first of all mottamatiga speaks about salvation rakshana gurinchi maatladutadu secondly it speaks about separation rendavadi ga pratyekata gurinchi maatladutadu thirdly it speaks about enduring suffering also మూడవది శ్రమలను సహించడం గురించి మాట్లాడుతాడు and then finally the Lord told him ఐదు చివరిదిగా ప్రభు చెప్పాడు ఇక్కడ follow me నన్ను వెంబడించు don't follow any man ఏ మనిషిని వెంబడించొద్దు don't follow money hereafter డబ్బు ధనం వెంట పరిగెత్తొద్దు what you must do now ఏం చేయాలి ఇప్పుడు you must follow me నన్ను మాత్రమే వెంబడించాలి so these are the simple instruction the Lord gave to this young man ee yavanasthuniki sadharanamainatvanti suchanalu prabhu ichadu and what did this young man do aithe yavanasthuni em chesadu did he follow that ai chesadandi chesada see what is happening to this young man chundi yavanasthuniki em jarigindo verse 22 22 vachanamu all together shall we read andar kalsodamandi and he was అతను మిగులు ఆస్తిగల వాడు గనక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయిను ఎట్లా వెళ్ళాడంట దుఃఖపడుచు దుఃఖపడుచు how did you have gone ఎలాగ వెళ్ళి ఉంటాడు ఎట్లా వెళ్ళి ఉంటాడు హౌ డిడ్ హి కమ్ ఎట్లా వచ్చాడు
He came running. పరిగెత్తుకొనొచ్చాడు. Great desire. గొప్ప ఆశతో వచ్చాడు. With great longing. ఆకలితో కోరికతో వచ్చాడు. With great joy. ఎంతో ఆనందంతో వచ్చాడు. Now he is going away sad. ఇప్పుడు వెళ్తున్నాడు. ముఖం చిన్నబుచ్చుకొని వెళ్తున్నాడు. ఎట్లా వెళ్తాడు? ఎట్లా వెళ్తున్నాడు? Will he run now? ఇప్పుడు పరిగెత్తునాడా? Will he run? ఇప్పుడు పరిగెత్తాడా? No. No. You know how you would have been going? ఎట్లా వెళ్ళుండొచ్చు? అట్లా పోయింటాడు బ్రదర్ పోయినట్టు. వెరీ సాడ్. చాలా దుఃఖంతో వెళ్ళి ఉంటాడు. వై? ఎందుకు? ద రీజన్ ఆల్సో ఇస్ గివెన్ హియర్. అక్కడ కారణం కూడా చెప్పారు. హి హాడ్ మెనీ మచ్ పొజెషన్. అతడు మిగులాస్తి గలవాడు. నాట్ ఓన్లీ ఆస్తి గలవాడు, ఆస్తి గలవాడు మాత్రమే కాదు, ఆస్తి మీద మనసు గలవాడు. ఆస్తి మీద మనసు కలిగిన వాడు. వాట్ ఇస్ అవర్ థీమ్? మన యొక్క ముఖ్యాంశం ఏంటి? వాట్ డిడ్ అపోస్టిల్ పాల్ సే? పౌలు అపోస్టిల్ ఏం చెప్తున్నారు? ఫర్ హిమ్ ద లార్డ్ వాస్ డియర్. నా ప్రాణమును నాకు ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకుంటలేదు. వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దట్? దాని అర్థం ఏంటి? ఇన్ అదర్ వర్డ్స్ పాల్ ఇస్ సేయింగ్, పౌల్ చెప్తున్నాడు ఇంకో విధానం, ఫర్ మీ నా కొరకు మై లైఫ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, నా కొరకు నా ప్రాణము నా జీవితము ప్రాముఖ్యమైనది, మై మనీ ఇస్ నాట్ ఇంపార్టెంట్, నా యొక్క డబ్బు ప్రాముఖ్యమైనది కాదు, మై జాబ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, నా ఉద్యోగము నాకు ప్రాముఖ్యమైనది కాదు, మై టాలెంట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, నా టాలెంట్ నాకు ప్రాముఖ్యమైనవి కాదు, మై స్ట్రెంగ్త్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, నా బలము నాకు ప్రాముఖ్యమైనది కాదు, మై గిఫ్ట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, నా బహుమానము నాకు ప్రాధాన్యమైనది కాదు. వాట్ ఇస్ ఇంపార్టెంట్? ఏంటి నాకు ప్రాధాన్యం? మై లార్డ్ ఇస్ ఇంపార్టెంట్. నా ప్రభువే నాకు ప్రాముఖ్యమైన. మై ఐస్ ఆర్ ఆన్ హిమ్. ఆ నా నేత్రం ఆయన మీదనే ఉన్నాయి. ఐ ఫిక్స్ మై హార్ట్ అపాన్ హిమ్. నా హృదయం ఆయనతోనే ఉంది. మై మైండ్ ఇస్ ఓన్లీ ఆన్ హిమ్. మనసు ఆయనతోనే ఏకీభవించింది. దట్ ఇస్ వాట్ అపోస్టిల్ పాల్ వాస్ సేయింగ్. అదే పౌలు అపోస్టిల్ ఇక్కడ చెప్తున్నాడు. వాట్ ఇస్ దిస్ యంగ్ మ్యాన్ సేయింగ్? అయితే యవనస్తుడు ఏం చెప్తున్నాడు? మై మైండ్ ఇస్ ఆన్ మై రిచెస్. నా మనసు నా ధనం మీద ఉంది. మై హార్ట్ ఇస్ ఆన్ మై రిచెస్. నా హృదయము నా ఆస్తి మీద ఉంది. ఏంటిది నా ప్రాణము? ఏంది నా ప్రాణము? వాట్ ఇస్ మై లైఫ్? నా జీవితం ఏంది? మై లైఫ్ ఇస్ మై మ్యాన్షన్. నా యొక్క భవనాలే నా యొక్క జీవితము. హౌ సాడ్ ఇస్ ఇట్? ఎంత దుఃఖకరమైంది. And how did he go? ఎట్లా వెళ్తున్నాడు? He went away sad. దుఃఖముతో వెళ్తున్నాడు. How sad the Lord also would have felt about this young man. ఈ యవనస్తుని గురించి ప్రభు కూడా ఎంత దుఃఖపడి ఉంటాడు. This young man came running to me. ఎంతో ఆశతో పరిగెత్తుకొని వచ్చాడు. He showed humility by kneeling down. దీనత్వంతో మోకరించి మోకాలు ఉన్నాడు. He came with a very good purpose. మంచి ఉద్దేశంతో వచ్చాడు. With his need he came to me. తనకు అవసరతలో వచ్చాడు. He came at the right time. సరైన సమయంలో వచ్చాడు. He came to the right place. సరైన స్థలానికి వచ్చాడు. He came to the right person. సరైన వ్యక్తి దగ్గరికి వచ్చాడు. But he has gone away without receiving anything. ఏమి పొందకుండా వెళ్ళిపోయాడు. I think if he had not, this young man had not repented later on, ఒకవేళ తర్వాత యవనస్తుడు పశ్చాత్తాపడి ఉంటే, పడకపోయి ఉంటే, you know where this young man is now today? ఎక్కడ ఉంటాడో తెలుసా ఈ దినాన? Where is he? ఎక్కడ ఉంటాడు? Not పరలోకం. పరలోకంలో కాదు. He will not be in heaven at all. ఆయన పరలోకంలో ఏ మాత్రం ఉండడు. But if he had repented after that, ఒకవేళ తర్వాత పశ్చాత్తాపపడి ఉంటే, he will be in heaven today. ఒకవేళ పరలోకంలో ఉంటాడు. And if he is in heaven, ఆయన పరలోకంలో ఉంటే, when the Lord comes, ప్రభు వచ్చినప్పుడు, when we go there, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత, we will surely meet this young man. మనం ఖచ్చితంగా ఆ వ్యక్తిని చూస్తాం. But what we read here is, అయితే ఇక్కడ ఏం మనం చేయించదినామంటే, he went away very sad. చాలా దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. Oh, may this not be our end. మన అంతము ఆ విధంగా ఉండకుండును గాక. Very sad end to this young man. ఇతని యవనస్తునికి అంతము చాలా దుఃఖకరంగా ఉంది. Came with great zeal and desire. చాలా గొప్ప కోరికతో ఆశతో వచ్చాడు. He thought his need will be met by the Lord Jesus. ప్రభువుని కలుసుకుంటే తన యొక్క అవసరం తీరుస్తారు అనుకున్నాడు. He thought he can buy this eternal life through his money. నా నిత్య జీవాన్ని డబ్బు ద్వారా పొందొచ్చు అనుకున్నాడు. But when the Lord gave the solution for that, అయితే దానికి ప్రభు పరిష్కారం చెప్పాడు. When the Lord gave a very simple method by which he can get this eternal life, పరలోకమును పొందడానికి సాధారణమైనటువంటి సరళమైనటువంటి సూచనలు ప్రభు ఇచ్చాడు. What did he do? ఏం చేసాడు ఆ వ్యక్తి? Not able to accept that. దానికి జవాబు పొందలేకపోయాడు. He was not willing to receive that. వాటిని పొందడానికి ఇష్టం లేకపోయింది. That is why he went away very sad. చాలా దుఃఖంతో వెళ్ళిపోయాడు. You come here this afternoon for the youth meeting. ఈ యూత్ మీటింగ్ కి ఈ మధ్యాహ్నం వచ్చి ఉన్నావు. I don't know with what desire you came here. ఏ ఉద్దేశంతో నువ్వు ఇక్కడ కోరికతో వచ్చావు? I do not know how many of you prayed and came for this meeting. ఈ యొక్క కూడికల కొరకు ఎంతమంది ప్రార్థన చేశారు నాకు తెలియదు గానీ. Lord, I am going to Beersheba. ప్రభువా, నేను బెర్షెబాకి వెళ్తున్నాను. I am so tired. చాలా అలసిపోయానండి. It is so hot. చాలా వేడిగా ఉంది. But even then I am going to Beersheba. అయినప్పటికీ నేను బెర్షెబాకి వెళ్తున్నాను. Why? ఎందుకు? This is my need. ఇది నా అవసరత. This is my question. నాకు ప్రశ్న ఇది. This is what I want. నాకు ఇది కావాలి. Lord, when I go to Beersheba. ప్రభువా, నేను బెర్షెబాకి వెళ్తున్నాను. Speak to me. నాతో మాట్లాడు. Meet my need. నా యొక్క అవసరం తీర్చు. I do not want to come away in the same condition. వచ్చిన వెళ్ళినైతే నేను వెళ్ళకుండా సాయం చేయి. Was that your prayer? అదే నీ ప్రార్థన? If you have come with that prayer, అలాంటి ప్రార్థనతో వచ్చుంటే,
Lord would have met your need. ప్రభు నీ యొక్క అవసరం తీరుస్తాడు. And how will you go? ఎట్లా వెళ్తావు? How are you going to go back? ఎట్లా వెళ్తావు నువ్వు తిరిగి మరణానికి? Not like this young man. యవనస్తుని మాదిరి కాదు. In the same Mark's Gospel chapter 10. ఇదే మార్కు సువార్త 10వ అధ్యాయంలో. We read about Bartimaeus. బర్తిమాయిని గురించి రాయబడింది. What did he do? ఏం చేసాడు? He received his sight. అతను దృష్టిని పొందిన తర్వాత. And then what happened to this man? చూడండి ఆ వ్యక్తికి ఏం జరిగిందో. See the last verse in this chapter. మార్కు సువార్త 10వ అధ్యాయం చివరి వచనం చూడండి. Verse 52. 52వ వచనం. The last part of that verse. దాంట్లో చివరి భాగము. Immediately he received his sight and followed Jesus in the way. యేసు నీవు ఇల్లుము నీ విశ్వాసము స్వస్థపరచని చెప్పాను వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. వాట్ ఈస్ హి డూయింగ్? ఏం చేశాడు? చూపు పొందాడు అంట. చూపు పొందాడు. తర్వాత ఏం చేశాడు? హి డిడ్ నాట్ గో బ్యాక్ టు హిస్ హౌస్. తన ఇంటికి వెళ్ళట్లే. హి డిడ్ నాట్ గో టు హిస్ ఫ్రెండ్స్. తన స్నేహితులకు వెళ్ళట్లే. హి డిడ్ నాట్ గో టు హిస్ రిలేటివ్స్. తన బంధువులకు వెళ్ళట్లేదు. వాట్ ఈస్ హి డూయింగ్? ఏం చేస్తున్నాడు? హి ఇస్ గోయింగ్ ఆఫ్టర్ జీసస్. యేసు ప్రభు వెంబడి వెళ్తున్నాడు. సపోజింగ్ ద లార్డ్ జీసస్ వుడ్ హావ్ టర్న్డ్ అండ్ ఆస్క్డ్ హిమ్. ఓకేలా యేసు ప్రభు వారు తిరిగి ఆ వ్యక్తిని అడిగిండొచ్చు. ఆర్ ఇఫ్ అదర్స్ వుడ్ హావ్ ఆస్క్డ్ హిమ్. వన్ ప్లీజ్. If others would have asked him, మిగతా వాళ్ళు కూడా అడిగి ఉండొచ్చు. Hey Bartimaeus, are you Bartimaeus? ఎక్కడ వెళ్తున్నావు? ఎక్కడ వెళ్తున్నావురా? You would have, what you would have said? ఏం చెప్పిండొచ్చు? You would have sung a song also. పాట కూడా ఉంది. What is that song? ఏంటా పాట? You would have sung that song. ఆ పాట మీకు తెలిసి ఉండొచ్చు. He would have sang this song. ఆ పాట ఆరుగా పాడి ఉండొచ్చు. Don't know whether that song was there. అవల పాట ఉండదు అక్కడ. But if Bartimaeus was there in our times now, mana kaalamlo gala bartima unnunte, you would have definitely sang this song. Athanu kuda ee paata paaduntadu. What is that song? Enta paata? I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back. No turning back. Supposing you ask Bartimaeus again. Okay, Bartimaeus malla ee vidhanga adigintte. Why are you following Jesus? Nenu maa prabhu ni embadinchevani. What are you going to do? Ippudu em jarustundi? You would have continued this song. Idhe paata paadutu undochudu. What is that song? Enta paata? He not only decided to follow Jesus. Prabhu nu embadinchadam maatrame kaadu. The cross before me. The world behind me, the cross before me, the world behind me, the cross before me, the world behind me, no turning back, no turning back, no turning back, no turning back. Now one more question we are asking Bartimaeus. ఇప్పుడు బర్తిమాయిని ఇంకో ప్రశ్న అడిగిండొచ్చు. What is that question? ఏంటి ఆ ప్రశ్న? అంతేనా? అంతేనా? అందరిని విడిచిపెట్టావా? అంత విడిచిపెట్టడమేనా? బర్తిమాయిస్ కూడా వస్తే బర్తిమాయి చెప్పిండొచ్చు. నన్ను అందరు విడిచిపెట్టారు కదా? అందరు నన్ను విడిచిపెట్టారు కదా? అంతేనా నీ కథ? అంతేనా నీ కథ? అలాగే వెళ్ళిపోతావా? అలాగే వెళ్ళిపోతావా? You will again continue the song. అదే పాట మళ్ళీ పాడుతూ ఉండు పాడిండొచ్చు. Though all may leave me, still I will follow. You though all may leave me, still I will follow. Though all may leave me, still I will follow. No turning back, no turning back, no turning back, no turning back. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. There are two people the Lord has brought before you. ఈ మధ్యాహ్నంలో మీ మధ్యకు ఇద్దరు వ్యక్తులు తీసుకొచ్చాడు. వన్ ఇస్ ఎ యంగ్ మ్యాన్, ఒకడు యవనస్తుడు, రిచ్ మ్యాన్, ధనవంతుడు, మ్యాన్ ఇన్ పవర్ అండ్ అథారిటీ, అధికారం శక్తి ఉన్నటువంటి వాడు. హి కేమ్ టు ద లార్డ్ జీసస్, ప్రభు దగ్గరికి వచ్చాడు. హి మెట్ ద లార్డ్ జీసస్, ప్రభును కలుసుకున్నాడు. హి హర్డ్ ద వర్డ్స్ ఆఫ్ లార్డ్ జీసస్, దేవుని యేసు ప్రభు మాటలు విన్నాడు. అండ్ వాట్ డిడ్ హి డు, ఏం చేసాడు ఆ వ్యక్తి? హి వెంట్ అవే సాడ్, దుఃఖము కూడా వెళ్ళిపోయాడు. వాట్ ఇస్ హిస్ సాంగ్? ఆ పాట ఏంటి? ఐ కెనాట్ ఫాలో జీసస్, యేసు ప్రభువును నేను కనుగొనలేను. ఐ కెనాట్ ఫాలో జీసస్, నేను యేసు ప్రభువును వెంబడించలేను.
I cannot go after Jesus. యేసు ప్రభు వెంబడి నేను వెళ్ళలేను. The world is only before me. నా ముందు లోకమే ఉంది. And the cross is behind me. సిలువ నా వెనక ఉంది. But what is Bartimaeus singing? అయితే బర్తిమయ్యం పాడుతున్నాడు. The cross before me. సిలువ నా ముందు ఉంది. The world behind me. లోకం నా వెనక ఉంది. What is this young man singing? అయితే యవనస్తుని యొక్క పాట ఏంటి? The world before me. వరల్డ్ లోకం నా ముందు ఉంది. Only people are before me. లోకం నా ముందు ఉంది. Only friends are before me. స్నేహితులు నా ముందు ఉన్నారు. Only pleasures are before me. లోక సౌఖ్యములు నా ముందు ఉన్నాయి. Only sins are before me. లోకం యొక్క పాపము నా ముందు ఉంది. Cross is behind me. సిలువ వెనక ఉంది. How sad isn't it? ఎంత దుఃఖకరం కదండి. Two people are before you. రెండు ఇద్దరు వ్యక్తులు నీ ముందు ఉన్నారు. Both came to the Lord Jesus. ఇద్దరు ప్రభు దగ్గరికి వచ్చారు. One started following the Lord Jesus. ఒక వ్యక్తి ప్రభు వెంబడి వెళ్తూ వచ్చాడు. One could not follow the Lord Jesus. ఒక వ్యక్తి ప్రభుని వెంబడించలేకపోయాడు. To which category you belong today? అయితే ఏ వర్గానికి సంబంధించిన వాడు నీవు? Are you following Jesus? యేసు ప్రభువును వెంబడించాలని కోరుతున్నావా? Are you following the world? అయితే లోకాన్ని వెంబడించాలని కోరుతున్నావా? Following the riches. ధనాన్ని అనుసరించడం. Following the pleasures of this world. లోకం యొక్క సుఖ సౌఖ్యాలను అనుభవించడం. Where are you? ఎక్కడ ఉన్నావు? What is your condition? నీ పరిస్థితి ఏంటి? In which way are you going? ఏ మార్గాన్ని వెళ్తున్నావు? May the Lord search our hearts. ప్రభువు మన హృదయాలను తాకును గాక. If you are not following Jesus. ఇంకా యేసు ఉన్నావు నమ్ముకుంటే. If you are not following Jesus. యేసు ప్రభువును ఇంకా నువ్వు వెంబడించకపోతే. If you are not sending treasure to heaven for your mansion. నీ యొక్క ధనము అక్కడ సమకూర్చబడి ధనాగారం అక్కడ ఉంచి నీ భవనాలు అక్కడ కట్టబడాలంటే you are in a very sad state. నేను చాలా దుఃఖకరమైన పరిస్థితి అది. Tell the Lord this afternoon, this evening. ఈ సాయంకాలం ప్రభుకు చెప్పు. Lord have mercy on me. ప్రభువా నా మీద కనికరం చూపు. Lord forgive me. ప్రభువా నన్ను క్షమించు. Lord I am in my sinful condition. నేను నా పరిస్థితి చాలా బాగాలేదు. I am in my sinful condition. నేను నా పాపపు స్థితిలో ఉన్నాను. Forgive my sin, O Lord. ప్రభువా నా పాపాలను క్షమించు. Wash me by your precious blood. నీ ప్రశస్త రక్తంతో కడుగు. I want to take up my cross and follow you. ప్రభువా ఈ శిలువను ఎత్తుకొని నిన్ను వెంబడిస్తాను. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Shall we all kneel down? అందరం మోకరిస్తామండి. మోకాలు మీదకి రండి. త్వరగా మోకరించండి. All are young people. You can all kneel down. అందరం మోకరించాలి దయచేసి. The Lord has been speaking to us.